నమస్కారం అండి, నేను డాక్టర్ ప్రదీప్ వజ్జ, ఎండి ఫిజిషియన్, రిజిస్టర్ ఎండోక్రైనాలజిస్ట్, భాస్కర్ హాస్పిటల్స్లో చేస్తున్నాను, గండమైసమ్మ షాపూర్లో. ఇప్పుడు వెరీ ఇంపార్టెంట్ టాపిక్ సమ్మర్లో, అంటే ఎక్కువగా బాధపడేది సమ్మర్లోనే చాలామంది కిడ్నీ స్టోన్స్, అదే నెఫ్రోలిథియాసిస్ అంటాం. వింటర్లో కానీ రైనీ సీజన్లో కానీ చాలా రేర్ యాక్చువల్లీ స్టోన్స్ పెయిన్ రావడం. అసలు స్టోన్స్ అసలు ఎందుకు వస్తాయి, అసలు ఏమేమి తినాలి, ఏమేమి తినకూడదు అన్నది మనం దాని గురించి కొంచెం బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం. అసలు కిడ్నీ స్టోన్స్ అంటే అవి ఎందుకు వస్తాయి అంటే, యాక్చువల్లీ మనం వెళ్ళే యూరిన్, మనం వాటర్ తీసుకున్నాక మనం వెళ్ళే యూరిన్లో సోడియం, కాల్షియం, పొటాషియం, యూరిక్ యాసిడ్, ఆక్సిలేట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ ఉండడం వల్ల, మనం సరిగ్గా వాటర్ తీసుకోకపోవడం వల్ల యూరిన్ ద్వారా అవన్నీ బయటికి వెళ్ళక, అంటే బయటికి వెళ్ళక అది బాడీలోనే ఉండిపోయి అవి స్టోన్స్గా ఫామ్ అవుతుంటాయి. 90% ఆక్సిలేట్ స్టోన్స్ కానీ కాల్షియం స్టోన్స్ కానీ ఉంటాయి. కాల్షియం ఆక్సిలేట్ స్టోన్స్ 90% అవే ఉంటాయి. 90% ఈ పెయిన్ అన్నది సమ్మర్లోనే వస్తుంది. సమ్మర్లో ఎందుకు వస్తుంది అంటే, సరిగా డీహైడ్రేషన్, బాడీలో నీరు శాతం తగ్గడం వల్ల, లేదా వాటర్ తగిన మోతాదులో తీసుకోకపోవడం వల్ల. అంటే మినిమం వచ్చి 3-4 లీటర్స్ వాటర్ తీసుకోవాలి. అది కూడా ఒకటేసారి తాగడం కాకుండా ఫ్రీక్వెంట్, కొంచెం తాగుతూ ఉండాలి. ఇలాంటివన్నీ సమ్మర్లో ఉండవు. దానివల్ల ఏమవుతుంది, వాళ్ళు వాటర్ తీసుకోకపోవడం వల్ల, ఎండ వల్ల ఏమవుతుంది అంటే, బాడీలో నీరు శాతం తగ్గి ఈ యూరిన్ నుంచి ఈ పొటాషియం, సోడియం, యూరిక్ యాసిడ్, ఈ కాల్షియం, ఇవి ఆక్సిలేట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అవి వాటర్ తాగకపోవడం వల్ల అవి లోపల స్టోన్స్గా ఫామ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో అందువల్ల మనకి వెరీ ఇంపార్టెంట్ వాటర్ అండ్ ఫుడ్ డైట్ చాలా ఇంపార్టెంట్. సో మనం ఇవి అసలు ఎలా తీసుకోవాలి, అసలు దీనికి ట్రీట్మెంట్ ఏంటి, ఓన్లీ స్టోన్ అంటే చాలు, ఖచ్చితంగా స్టంట్ వేయాలంటారు, యుఆర్ఎస్ఎల్ అంటారు, లేజర్ ట్రీట్మెంట్ అంటారు, ఇవన్నీ లేకుండా కూడా మనం జనరల్గా కొన్ని జాగ్రత్తలు తీసుకొని మనం కిడ్నీ స్టోన్స్ని అరికట్టవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను నైట్ టైమ్, ఇప్పుడు మ్యాక్సిమం సమ్మర్లో రాత్రి 9 నుంచి పొద్దున్న 9 వరకు మ్యాక్సిమం పెయిన్ అబ్డోమెన్ స్కాన్ చేస్తే అందరికీ స్టోన్స్ ఉంటుంది. యాక్చువల్లీ ఒక పేషెంట్కి హయ్యెస్ట్ అంటే పెద్ద స్టోన్ 17 సెంటీమీటర్స్ స్టోన్ అన్నది ఫామ్ అయింది. 17 సెంటీమీటర్స్ అంటే ఆల్మోస్ట్ ఒక కొబ్బరికాయ ఎంత ఉంటుందో అంత పెద్ద స్టోన్ ఫామ్ అయింది. సో స్టోన్ అనేది మన ట్రీట్మెంట్ అవ్వకపోతే అది ఎంత పెద్దదైనా అవ్వచ్చు, లైక్ 17 సెంటీమీటర్స్ అవ్వచ్చు, 13 సెంటీమీటర్స్ అవ్వచ్చు. ఈ మధ్య చూస్తుంటే ఇంకా దానికి దాటేటట్టు కూడా ఉంది గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్. సో ఎందువల్ల అంటే, మనం ముందుగానే జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల సరే ఇవన్నీ ఈ స్టోన్స్ అనేవి ఫామ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. దీనికి మామూలుగా మనం ఏమంటారు, 5-7 mm స్టోన్స్, అంటే 5-7 mm స్టోన్స్ వరకు మనం ఖచ్చితంగా మనం ఇచ్చే ట్యాబ్లెట్స్, సిరప్స్తో దాన్ని కరిగియొచ్చు, అది యూరిన్ నుంచి అది బయటకు వచ్చేసేటట్టు చేయొచ్చు. 5-7 mm ఉన్నప్పుడే మనకి సిమ్టమ్స్ అనేవి మ్యాక్సిమం తెలిసిపోతాయి. అప్పుడే మనం వెళ్ళి అల్ట్రాసౌండ్ స్కాన్ చేయించుకోవడం, ఇవన్నీ చేయించుకుంటే మనం అప్పుడే అది మనకి లేజర్ ట్రీట్మెంట్ వరకు వెళ్ళాల్సిన అవసరం అనేది ఉండదు. ఇంకొకటి, అసలు మనకి స్టోన్స్ ఉన్న వాళ్ళు ఏమేమి అవాయిడ్ చేయాలి, ఏమేమి తినాలి, ఏమేమి తినకూడదు అనేది డిస్కస్ చేద్దాం. ఏమేమి తినాలి అన్నది కంటే ముందు తినకూడదు ఇంపార్టెంట్. ఏం తినకూడదు, మెయిన్గా ఆక్సిలేట్ రిచ్ ఫుడ్స్. ఆక్సిలేట్స్ అని చెప్పాయి కదండి, కాల్షియం, ఆక్సిలేట్ స్టోన్స్ ఆర్ వెరీ కామన్, 90% అవే ఉంటాయి, అవి తినకూడదు మ్యాక్సిమం. సో కాల్షియం ఆక్సిలేట్స్ ఎక్కువ ఉండే ఫుడ్స్, ఆక్సిలేట్స్ ఎక్కువ ఉండేవి దేనిలో ఉంటాయి అంటే, టొమాటో కానీ, క్యారెట్, సోయాబీన్స్, ఇంకా చెప్పాలి అంటే పాలకూర, వీటిలో క్యాలీఫ్లవర్, క్యాబేజ్, ఇంకా చెప్పాను కదా బీట్రూట్, వీటిలో ఎక్కువ ఆక్సిలేట్స్ ఉంటాయి. ఈ ఫుడ్స్ అనేవి అస్సలు మనకి ఆ స్టోన్ కరిగి పడిపోయేంతవరకు మినిమం 3 వారాలు పథ్యం ఉండాల్సిందే. ఇది ఆక్సిలేట్ రిచ్ ఫుడ్స్. ఇప్పుడు కాల్షియం ఎక్కువ ఉండే ఫుడ్స్ లైక్ అవకాడోస్ అంటాం, లేదా చీజ్, లేదా బటర్, లేదా కాల్షియం సప్లిమెంటేషన్ అంటే కాల్షియం ట్యాబ్లెట్స్, లేదా స్టెరాయిడ్స్ తీసుకోవడం వల్ల, వీటి వల్ల కూడా మనకి కాల్షియం లేదా గుడ్డు లోపలిది కానీ, పాలు, మేగడ, పెరుగు, మజ్జిగ ఇవి కూడా మనం
తగ్గించుకుంటే మంచిది. వీటితో పాటు స్ట్రాబెర్రీస్, కొన్ని ఫ్రూట్స్ ఉంటాయి స్ట్రాబెర్రీస్ కానీ లేదా పపాయ, అవకాడో, ఈ ఫ్రూట్స్ అన్నీ కూడా మానేస్తే మంచిది. ఇంకా మనం ఇవన్నీ కూడా ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. ఇంకా స్మోకింగ్, డ్రింకింగ్, ఏదో అంటారు కొంతమంది బీర్లు తాగడం వల్ల స్టోన్ పడిపోద్ది అని చెప్పి పేషెంట్స్ అడుగుతుంది, లేదా చెట్టు కళ్ళు తాగడం వల్ల స్టోన్స్ పడిపోయావు. యాక్చువల్లీ చెట్టు కళ్ళు తాగడం వల్ల స్టోన్స్ ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది తప్ప పడిపోయే అవకాశం ఉండదు. సో బీర్లు తాగడం వల్ల కూడా అది మిస్కాన్సెప్షన్, దానివల్ల కూడా స్టోన్ పడిపోయే అవకాశం అస్సలు లేదు. ఇవన్నీ కూడా మనం మన ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు, అవన్నీ కూడా నమ్మొద్దు. మెయిన్గా మీకు ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్ ఏమేమి తీసుకోవాలి అంటే, లైక్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే వాటర్, మినిమం 3 నుంచి 4 లీటర్లు వాటర్ తాగాలి. తాగమన్నారు కదా అని చెప్పి ఒకటేసారి 3 లీటర్లో 2 లీటర్లో తాగితే పడదండి. ఫ్రీక్వెంట్గా 3 నుంచి 4 లీటర్లు వాటర్ వెరీ ఇంపార్టెంట్. సమ్మర్లో అయితే చాలా ఇంపార్టెంట్, అది తీసుకోవాలి. వాటర్తో పాటు మనం రాత్రిపూట నానబెట్టిన మెంతులు, మెంతులు నానబెట్టి పొద్దున్న పూట ఆ వాటర్ని తీసుకుంటే కూడా స్టోన్స్ పడిపోయే అవకాశం చాలా ఉంటుంది. ఇంకోటి డి విటమిన్ తగ్గించి విటమిన్ సి పెంచాలి. విటమిన్ సి ఫుడ్స్ ఉంటాయి కదా, ఉసిరి లేదా మొజంబి జ్యూస్ కానీ, ఆరెంజ్ జ్యూస్ కానీ, లైక్ లెమన్ వాటర్, నిమ్మకాయ నీళ్ళు, ఇలాంటివన్నీ బాగా తీసుకోవాలి. ఉప్పు, ఉప్పు అనేది తగ్గించుకోవాలి, అంటే సాల్ట్ కంటెంట్ తగ్గించుకోవాలి. స్వీట్ కంటెంట్, స్వీట్స్ కూడా తగ్గించుకోవాలి. ప్రోటీన్ కూడా తగ్గించుకోవాలి, ఎందుకంటే వీటి వల్ల స్టోన్స్ పెద్దగా అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇవన్నీ తగ్గించుకోవాల్సి ఉంటుంది. దీన్ని ఇప్పుడు ఈ డైట్ అంతా మెయింటైన్ చేసి మనం ఇంకా మీకు పెయిన్ అది తగ్గకపోతే బిగ్ స్పాస్ అని చెప్పి కొన్ని పెయిన్ కిల్లర్స్ ఉంటాయి, ఆ ట్యాబ్లెట్స్ కానీ లేదా యూరోకైండ్ KM6, బిగ్ స్టోన్ అని చెప్పి సిరప్స్ ఉంటాయి, అది పొటాషియం సిట్రేట్ ఉంటుంది, దానివల్ల కూడా స్టోన్స్ కరిగిపోయే అవకాశం ఉంటుంది. ఇంకా అంటే ఆల్ఫా బ్లాకర్స్ అంటాం, ఆల్ఫా బ్లాకర్స్, ఇవి కాంటిఫ్లో అని చెప్పండి, యూరిన్ ఫ్రీగా పాస్ అవ్వడానికి, అవి కూడా వీటితో పాటు యాడ్ చేస్తూ ఉంటాం. కొన్ని ఆయుర్వేదిక్ అదే హోమియోపతిలో సిస్టోన్ ట్యాబ్లెట్స్ అని ఉంటాయి, అవి కూడా రోజుకి 2 టాబ్లెట్స్ 15 డేస్ వాడితే అవి కూడా బాగా పనిచేస్తాయి. ఈ ట్యాబ్లెట్స్ అన్నీ వాడితే మనకు మ్యాక్సిమం ఆపరేషన్ లేకుండా అయిపోతుంది. కానీ మీరు ముందుగా వస్తే మంచిది డాక్టర్ దగ్గరికి. ఆల్రెడీ నేను చెప్పా కదండి, ఆల్రెడీ 17 సెంటీమీటర్ల స్టోన్ కూడా ఫామ్ అయిన గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డులు ఎక్కింది. అంత అంత పెద్ద స్టోన్స్ అయ్యేంత వరకు అయితే ఏ డాక్టర్ కూడా ఏమీ చేయలేరు. సో కొన్ని కొన్నిసార్లు స్టోన్స్ అన్న మన ట్రీట్మెంట్ అయిపోతే కిడ్నీ కూడా తీసేసేయాల్సి ఉంటుంది. ఎలా అంటే యూరిన్ కిడ్నీ నుంచి డైరెక్ట్ యూరిన్ వస్తుంది కదండి, అక్కడ మనకి స్టోన్ అడ్డుకోవడం వల్ల యూరిన్ అనేది బ్యాక్ ఫ్లో వెళ్ళిపోతుంది. బ్యాక్ ఫ్లో వెళ్ళిపోయి కిడ్నీలో హైడ్రోనెఫ్రోసిస్ అంటాం, హైడ్రోనెఫ్రోసిస్ అంటే వాటర్ పట్టి కిడ్నీలో వాటర్ వచ్చి ఆ వాటర్ కాస్త ట్రీట్మెంట్ ఇవ్వకపోవడం వల్ల పయోనెఫ్రోసిస్ అంటాం, కిడ్నీలో చీము పట్టేస్తుంది. కిడ్నీ చీము పడితే ఏమవుతుంది, కిడ్నీ తీసేసేయాల్సిందే ఇంకా. సో అందుకే మనం స్టోన్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. దీనికి వెరీ ట్రీట్మెంట్, వెరీ ఫ్రీ ట్రీట్మెంట్, వాటర్ బాగా తీసుకోండి, అంతకు మించి బెస్ట్ ట్రీట్మెంట్ ఏం లేదు. ఈత కళ్ళు, తాటి కళ్ళు, ఇవి దీనివల్ల స్టోన్స్ ఇంకా డబుల్కి డబుల్ అయిపోతాయి తప్ప అవి చిన్నగా అయ్యే ప్రసక్తే లేదు. అసలు ఆ మిత్ ఎలా వచ్చింది అన్నది నాకు అర్థం కావట్లేదు. చాలామంది పేషెంట్స్ ఇక్కడ అడుగుతూ ఉంటారు, అందుకు నేను చెప్తున్నా ఈత కళ్ళు లేదా చెట్టు కళ్ళు ఏవైతే ఉంటాయో వాటిలో కాల్షియం ఆక్సిలేట్స్ ఎక్కువ ఉంటాయి, అంటే స్టోన్ పెద్దగా అవ్వడానికి అదే మెయిన్ కారణం. సో స్మోకింగ్ వల్ల కూడా మీకు స్టోన్స్ పెద్దగా అవుతాయి. సో ఇది మెయిన్, ఈ ట్రీట్మెంట్తో మనం 100కి 95% స్టోన్స్ అన్నవి పడిపోతాయి. ఇంకో 5% మన నెగ్లిజెన్స్, ఇవన్నీ వాడుతూ కూడా మందు తాగడం, ఈ నేను చెప్పిన డైట్ ఫాలో అవ్వకపోవడం, వాటర్ తాగకపోవడం, ఇలాంటివన్నీ చేయడం వల్ల కూడా మనం అప్పుడు మనం ప్రొసీజర్ చేసుకోవాలి. ప్రొసీజర్ అంటే లైక్ ERCP అంటాం. ERCP అంటే ఏం లేదండి, యూరిన్ పైప్ నుంచి లోపలికి మనం స్టెంట్ లాంటిది వేసుకొని సౌండ్ వేవ్స్ పాస్ చేస్తాం. ఆ సౌండ్ వేవ్స్ వల్ల స్టోన్ అన్నది బ్రేక్ అయిపోతుంది. అది కాకుండా నెక్స్ట్ URSL అని చేస్తాం, స్టెంట్ వేసి చేస్తాం URSL అని. ఇంకోటి లేజర్ లిథోట్రోప్సీ, లేజర్తో కూడా మనం స్టోన్ని బ్రేక్ చేస్తే అది మళ్ళీ యూరిన్లో వచ్చేస్తూ ఉంటుంది. ఇవన్నీ సర్జికల్ ప్రొసీజర్స్, మ్యాక్సిమం అక్కడి వరకు వెళ్లకుండా మీరు చూసుకుంటే మంచిదండి. థ్యాంక్ యూ.